కొప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ గాంట్ల తెలికులస్తుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాలుగు మండలాల నుంచి గాంట్ల కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంథిల్ మాట్లాడారు. గాంట్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డికి, కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ భరతులకు ధన్యవాదాలు తెలిపారు. 21వ తేదీ బుధవారం పెద్ద ఎత్తున గాంట్ల తెలికుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి కులస్తులందరూ కలిసి తీర్మానించారు. ఆత్మీయ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని గాంట్ల కులస్తులు కలిసి కట్టుగా రావాలంటూ సెంథిల్ కుమార్ పిలుపునిచ్చారు. దాదాపు 10 కోట్ల పైగా ఎక్కడ ఎక్కడ జరిగితే నాగరాజన్న సహకారంతోనే మనకి అయింది. సంవత్సరాల తర్వాత మన సంఘానికి ఒక నాయకుడు అంటూ వచ్చాడు, అది సెంథిల్ అనే ఆయన ఆధ్వర్యంలో చాలా సంతోషం. భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ఏమంటే మనకు ఒక పాలసీ ఒకటి వచ్చింది, సంఘం మనకేం చేసింది అని అందరూ అడుగుతారు. తెప్పించి మనం సంఘానికి ఏం చేసామో కూడా అనుకోరు. ఇప్పుడు మనకి సంఘానికి చేసాను సెంథిల్ అని వచ్చాను కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. ఆయన ద్వారా మనకి ఏం కావాలో అదన్నీ సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి నియోజకవర్గ స్థాయిలో జరిగే మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలా, దానికోసము ఏం చేయాలని మాట్లాడేస్తున్నారు. దానికి మండలానికి బస్సులు పెడతారా, లేదంటే సుమోలు పెడతారా, లేదంటే వెహికల్స్ పెడతారా, అది ఎవరు అరేంజ్ చేస్తారు, ఇవన్నీ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా. అది గ్రాండ్ సక్సెస్ చేసి ఇంకోటి కుప్పం నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ఉంది, అయినా చాలా వెంటబడి ఉన్నాం. ఒక సెంథిల్ అన్న ఒకటే సీఎంతో పోయి మాట్లాడి వస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, మన సమస్యలు తీరుస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరున్నారు? మనం ఆయనకి బలంగా సపోర్ట్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి ఆయన తీసుకెళ్ళామంటే భవిష్యత్తులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ఈసారి మనం బలమేమో చూపించాలి కుప్పంలో. దాంట్లో దెబ్బ అంటే కుప్పం అబ్బా అనలా. కాబట్టి ఆ రకంగా మనకి సవాలక్ష ఉంటాయి, నాకు సెంథిలం కయ్యాలా ఉన్నాయి. మన మీద మాట్లాడుకుందాం, కాకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనలో మనస్పర్ధలు ఏమైనా ఉంటే కూడా సర్దుబాటు చేసుకొని ఈ జరిగే సమావేశంలో మన దెబ్బ అనేది చూపించాలనేసి కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే.